ఆకాంక్షల అడుగుజాడల్లో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరి భారత్ జోడో యాత్రను ఇప్పటికీ కూడా ఉత్తర తెలంగాణలో కొనసాగిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఈ సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీడియాలాడుతున్నారు. రాహుల్ గాంధీ గారా కుటుంబ పాలన గురించి మాట్లాడేది అని. ఎస్, రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఆనాడు నెహ్రూ గారు దేశద్రోహం కోసం 15 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిర్రు. ఇందిరమ్మ దేశానికే తన రాజీవ్ గాంధీ గారు వచ్చిర్రు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ అభివృద్ధిలో మరి రోజు తన ప్రాణాలనే పణంగా పెట్టినటువంటి నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. 30 సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఇందిరమ్మ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కుటుంబానికి అవకాశం వచ్చినా వారు తీసుకోకుండా నేటికి ప్రజల కోసం, ప్రజా సంక్షేమ రాజ్యం కోసం పోరాడుతూ నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్య గడుపుతున్నటువంటి కుటుంబం ఎక్కడా? ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క, యువకుల యొక్క బలిదానాలతో సోనియమ్మ అనేటువంటి విషయం మీకు తెలియదా నేను అడుగుతున్నా. ఇవాళ 1200 మంది చనిపోతే కనీసం లెక్కను కూడా తప్పుగా చూపించిన మీరు ఇవాళ.